ఈ రోజు వాక్యం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఎఫెస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచనం ప్రియుల యేసుక్రీస్తు తన ప్రాణమునిచ్చి మనలను రక్షించుకున్నాడు పాపం వలన నరకానికి వెళ్ళవలసిన మనలను తన రక్తము చేత పరిశుద్ధపరిచి పరలోక వారసులనుగా మనలను చేశాడు ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు మన కొరకు చేసి ఉండగా మనం దాని విలువను గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మని అవుతాము అందుకే క్రీస్తు ప్రేమను గ్రహించిన మనం ఆ ప్రేమను కలిగి వారమై ఉండాలి ఇందును గురించి పౌలు భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు మనం ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను కోపపరుడి గాని పాపము చేయకూడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియ్యకుడి దొంగిలు వాడిక మీద దొంగిలక అక్రగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడవాలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని నీడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని మారు మారుమనసును పొందిన మనం ఇక మీదట ఏ పాపానికి చోటివ్వని వారి వలె ఉండాలి మనం పరిశుద్ధముగా జీవిస్తూ అనేకులను పరిశుద్ధులనుగా చేయడమే మన ఏడల దేవుని చిత్తమై ఉంది మనం అపవాదికి చోటివ్వకుండా మన పాప స్వభావాన్ని విసర్జించి క్రీస్తు ప్రేమను ధరించుకుని వారమై ఉండాలి మనం దేవుని సన్నిధిలో ఎంతగా వాడబడుతున్నామన్న దానికన్నా మనం ఎంతగా మనసును పొందుకొని పరిశుద్ధతను కలిగి ఉన్నామన్నదే ముఖ్యం అందుకే మనం సమస్తమైన మన పాపపు స్వభావాన్ని విడిచి క్రీస్తు ప్రేమను కలిగి జీవించటకు ప్రయాసపడదాం ఈ వాక్యము దేవుని దుఃఖపరిచే వారిగా మనం ఉండకూడదని మనకు గుర్తు చేస్తుంది కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు వలె అన్ని విషయాలలో దేవుని సంతోషపెట్టు వారమై జీవిద్దాం అట్టి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక ఆమె